అందరికీ నమస్కారం అండి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదు. అందులోనూ ఎన్నెన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ నటుడుగా జన్మెత్తడం సాధ్యం కాదండి. మరి అలాంటి అరుదైన జన్మలో ఉన్నటువంటి కళాకారులుగా ఉన్నటువంటి ఎందరో మహనీయులందరినీ కూడా మనం ఒకసారి స్మరించుకోవాలి. ముఖ్యంగా ప్రతి మనిషికి కూడా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి కూడా ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఉంటూ ఉంటాయి. వీటన్నిటి నుంచి కూడా ఒకే ఒక్క రెమెడీ, ఒకే ఒక్క తరుణోపాయం ఏమిటి అంటే పరిష్కారం మనస్ఫూర్తిగా ఆనందకరంగా ఉండడం, అంటే ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి వారికి కావాలండి. దానికి డబ్బున్నవాడు లేనివాడు అదే, లేకపోతే పలానా పలానా పర్టికులర్గా ఉండదు. అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. అలాంటి ఎంటర్టైన్మెంట్లో కూడా ముఖ్యంగా మనస్ఫూర్తిగా నవ్వుకోవాలంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు హాస్యం ఉండి తీరాలండి. అంతే కదండి. ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు చెప్పినట్టు నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. అందుకని ఇక్కడ భూమి మీద పెట్టిన ప్రతివాడు కూడా ఎన్నాళ్ళు బతుకుతాడో, ఎన్నేళ్ళు ఉంటాడో ఎవరూ చెప్పలేము. ముఖ్యంగా కరోనా లాంటి ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి లాంటి దిక్కుమాలని, ఇది వచ్చిన తర్వాత, రోగాలు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటావో తెలియదు. కాబట్టి ఉన్నన్నాళ్ళు నాది ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా హాయిగా ఉండండి. ఒకడు ఎలా ఉన్నాడు, ఒకడు పాడైపోయాడా, వాడు పాడైపోవాలను లేదా వాడు ఇబ్బంది పడాలను, ముందు మనం ఏం చేయాలి, మన వల్ల ఎవరికి హెల్ప్ జరుగుతుంది, మన వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అనే ఒక కొత్త పంధాలో, కొత్త ధోరణిలో మాత్రం ఆలోచించడం మొదలు పెడతారని 2021 నుంచి ఖచ్చితంగా మీరు అందరూ అలా మొదలు పెడితే ఫస్ట్ మానసిక ప్రశాంతత ఉంటుందండి. అలాంటి మానసిక ప్రశాంతత కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టకపోయినా సరే పొందేది ఒకటే ఒకటి, వీలైనంత వరకు 10 మందికి ఉపయోగపడదాం, 10 మందికి మంచి చేద్దాం, మేలు చేద్దాం అనే ఆలోచన పంధాతో ఉండండి. ఓకేనా? ఫైనల్గా ఒక ముక్క చెప్పదలుచుకున్నాను. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి ఎంటర్టైన్మెంట్ అనే విషయానికి వస్తే మహానుభావుడు స్వర్గీయ ఎంఎస్ఎ నారాయణ గారిని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలండి. ఎందుకంటే వారు ఈ జనవరి 23వ తారీఖునే మన అందరినీ విడిచి స్వర్గలోకాలకు వెళ్లారు. అలాంటి మహానుభావుడు, అద్భుతమైన నటుడు, ఏ రసంలో అయినా సరే సీరియస్గా చేసినా, సెంటిమెంట్గా చేసినా, కామెడీగా చేసినా ఆయనకు ఆయనే సాటి. అలాంటి మహనీయుడు ఎంఎస్ నారాయణ గారిని వారి వర్ధంత సందర్భంగా ఈరు ఒక్కసారి ఈరోజు వారిని, ఇంకో విషయం ఉండవు, డైలాగులు యాక్షనే కాదు, ఆయన పాట రూపంలో కూడా 2-3 సినిమాలు వచ్చాయండి. ఆయన పాటలు కూడా గానం విన్నాం, ఆయన గళం విన్నాం పాట రూపంలో కూడా. ఏది ఏమైనా అలాంటి మహనీయుడికి ఈ జనవరి 23 వర్ధంత సందర్భంగా మరొక్కసారి ఆయన ఎక్కడున్నా వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ మరొక్కసారి మీ అందరికీ కోరుకునేది ఏంటంటే, హ్యాపీగా ఆనందంగా హాయిగా ఉండడం ఎలా అన్నది మాత్రం ఆలోచించండి. కుదిరిందా కూడా ఉపకారం చేద్దాం, లేదు మన వరకు మనం ప్రశాంతంగా ఉందాం. ఓకేనా? రెండో ఫైనల్లీ మరొకసారి చెప్తున్నాను, తెలుసు కదండి ఎప్పుడు ఉండేది అనుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఆకెళ్ళ టాకీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.